హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే, బెంగళూరులో కెంఫోర్ట్ మాల్ అని ఒకటి ఉంది, దానికి పార్కింగ్లో శివోహం అని ఒక టెంపుల్ ఉంటుంది. ఇదే శివోహం అంటే. ఇది మాల్ పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడంతా చైర్లు వేసి కూర్చో ఉన్నారు చూడండి. వీళ్ళంతా ఏమంటే, ఓం నమ శివాయ చాంటింగ్ వస్తూ ఉంది, సో అది చెప్తూ ఉన్నారు. సో మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ పెద్ద శివ వెనక కొండలు ఉన్నాయి కదా, దాని కింద వచ్చి మనకి గృహ ఉంది పెద్దది. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి బయటకు వస్తాము. వెళ్ళే దారిలో చాలా శివరూపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఏ శివుడు ఉన్నాడు అని చెప్పి ఊరు పేరుతో సహా మెన్షన్ చేశారు మన ఇండియాలో. సో అది చూసుకుంటూ మనం వెళ్తాము. వెళ్ళేదారిలో ఇలా అభిషేకం చేయొచ్చు మనము. దానికి కూడా మనీ తీసుకుంటారు, అంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది కదా, అక్కడే చెప్తారనమాట ఈ ఫీజుకి ఇది వస్తుంది, ఈ ఫీజుకి ఇది వస్తుంది అని చెప్పి. సో అట్లాగా చూసారా ఎంత పెద్ద శివుడు, చాలా బాగున్నాడు కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇంకా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Welcome to the Bhagavad Jyotirling. The Jyotirling is a powerful link of Lord Shiva. It creates energy to those who pray. Om Namah Shivaya. Welcome to the Bhagavad Jyotirling. The Jyotirling is a powerful link of Lord Shiva. It creates energy to those who pray. Om Namah Shivaya. Welcome to the Bhagavad Jyotirling. ज्योतिर्लिंग पर आपका स्वागत है. जो भी ज्योतिर्लिंग का दर्शन करते हैं उनको एक अद्भुत शक्ति, ज्योतिर्लिंग का दर्शन कीजिए. और ज्योतिर्लिंग पर आपका स्वागत है. But we must realize the truth that the Jyotirlinga is a tribe. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం శివుని చాలా దగ్గరగా చూడొచ్చు. బయటికి రాగానే మనకి ఇక్కడ మిరాకిల్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ పైకి ఎక్కి ఇలాగా ఓం నమ శివాయని 7 times చెప్పి మనకు ఒక కాయిన్ ఇస్తారు. అంటే అది కూడా మనం పర్చేస్ చేయాలి. పర్చేస్ చేస్తే ఒక కాయిన్ ఇస్తారు. తర్వాత ఇక్కడ ఎక్కి 7 times ఓం నమ శివాయ అని చెప్పి మనం ఆ కాయిన్ ఆ రాయి మీద వేస్తే ఆ కాయిన్ అలాగే ఆ రాయి మీద ఉంటే మనం ఏమైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం అన్నమాట. ఆయన ఆయన తీసుకున్నాయి.
ఈ ప్లేస్ వచ్చేసి చాంటింగ్ చేసే ప్లేస్. మనకు కావాలంటే అక్కడ చైర్ ఉంది కదా, దాన్ని తీసుకొని కూర్చొని కాసేపు చాంటింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఎర్త్లాగా బాగా కట్టున్నారు కదా మొత్తం, దాని లోపల వచ్చి నవగ్రహాలు ఉన్నాయి మనకి. శివుడు శివాలయంలో ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ ఇలా వెరైటీగా కట్టారనమాట. పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకి షాప్స్ ఉండవు, కానీ శివోహం నుంచి బయటికి మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఇలా షాప్స్ అన్నీ చాలా ఉంటాయి. చాలా షాప్స్ ఉన్నాయి పిల్లలకి కూడా, పిల్లలకి ఇంకా మనం ఏమైనా గుర్తుగా తీసుకెళ్ళడానికి కూడా చాలా ఉన్నాయి. ఇంతే మరి వాళ్ళకి మన వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.